ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలకు వెనక్కి తీసుకోవాలని కోరుతూ పెందుర్తిలో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో ర్యాలీని కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇంద్రా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యవసాయ చట్టాలు ఈ దేశంలో అమలైతే ప్రజలకు తిండి దొరక పస్తులు ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆర్ శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు బి వెంకట్రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ప్రవేశపెట్టిన మూడు చట్టాలను గవర్నమెంట్ లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు దేశమంతటా కూడా రైతులందరూ కూడా తీవ్రంగా చెరువులో ప్రాణాలు త్యాగం చేసి అక్కడ విపరీతమైనటువంటి ఎలా చేసి రైతే రాజని చెప్పేసి ఇవాళ మన భూమిని నిలబడినా సరే ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్ళ నోట్లకు వెళ్తున్నాయంటే అది ఒక రైతు కారణం. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఇక్కడ వామపక్షాలు తరఫున అందరూ కూడా యాలజాలు చేస్తున్నట్టు రాష్ట్ర రోజుకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా హిందూ పార్టీ నుంచి కూడా తీవ్రంగా నేను ఖండిస్తూ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు మూడు కూడా రద్దు చేయాలని తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్ర రోగి మేము కూడా మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా నా నమస్కారం చెప్తూ ఢిల్లీలో చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఒక నీళ్ళకు ప్రవర్తిస్తున్నారు. అసలు పేద ప్రజలతో ఓట్లేసుకొని గెలిచిన ఈ బీజేపీ ప్రభుత్వం రైతులు ఉద్యమాల గురించి ఏమనుకుంటుందో తెలియటం లేదు. రైతుల్లో రైతులకే అల్ల కొల్లాలు సృష్టించి ఎండనక వాననక పండగంటి పూట కూడా ఒడుకుతున్న చలిలో ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులపై అరెస్టులు చేయించి వారికి మద్దతుగా ఉన్న రచయితలకు కూడా ఊపా చట్టం కింద అరెస్టు చేయడం అంటే ఈ బీజేపీ ప్రభుత్వం వెనకాతల ఎంత కుట్రపూరితమై ఉన్నదో తెలియటం లేదు. ఈ భారత రాజ్యాంగం వ్యవసాయ దేశం భారతదేశం, ఆ దేశాన్ని తాకట్టు పెట్టే హక్కు ఈ మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మేము విప్లవ సంఘాలుగా ప్రశ్నిస్తున్నాము. ఈ పేద ప్రజల కోసమే తెచ్చామని ఈ